పెద్దపల్లి జిల్లాలోని మందరి నియోజకవర్గంలోని ముత్తారం మండలంలో గల మచ్చుపేటు గ్రామ పరిధిలో శుక్రవారం పేట గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టరేట్ లో మెమోరాండం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బాధలు పడుతున్నాం, దానికి కారణము అధికారుల చేత కాని పనులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఊరు ఈనాటికి కూడా మాకు రోడ్డు సౌకర్యం లేదు. చిన్నపిల్లలు బడికి హై స్కూల్ పోవడానికి దానిలో వర్షంలో తడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది. అట్లాగనే మాకు వైద్యం పరంగా రీసెంట్గా మా రైతులు కూడా చనిపోవడం జరిగింది కొంతమంది. ఇట్లాగనే రైస్ తెచ్చుకోవడానికి, రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి 20 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తే మేము దానికి 100 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అధికారులు లంచం లేదే పని చేయడం అనేది తెలియదు. ఇదైతే మేజర్గా చెప్పి శుక్రవారంపేట నుంచి ఈ మా యొక్క సమస్యల గురించి వివరించడానికి మేము మీడియం ముందుకు వచ్చినాం. ఏంటంటే ముఖ్యమైన రావడానికి కారణం ఏంటంటే మాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, వాటికి అధికారులు ఎలాంటి సహకారం అందించడం లేదు. మాట్లాడి డిపో గారికి నూతన గ్రామ పంచాయతీ కావాలని మా యొక్క కానీ అది ఎలాంటి మాకు సహకారం చేయలేదు. అందుకే ఇప్పుడు కలెక్టరేట్కి వచ్చి మేడం గారికి మేము సంప్రదించాము, అభినందన పత్రాన్ని. మాకు సమస్య ఏంటంటే రేషన్ బియ్యం తీసుకురావడానికి 20 రూపాయలు గవర్నమెంట్ వస్తే మాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల గ్రామ పంచాయతీ మాకు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నాం. అట్లాగనే వైద్యం పరంగా కూడా మా యొక్క గ్రామానికి ఎలాంటి సహకారం అందుతలేవు గవర్నమెంట్ నుంచి. అట్లనే చాలామంది కూడా చనిపోయారు. రీసెంట్గా కూడా ఒక రైతు చనిపోవడం జరిగింది. మళ్ళీ అట్లాగనే పెద్దపల్లి జిల్లా సహకారం లేదు. రేషన్ బియ్యం కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఎటువంటి సహకారం లేదు. రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. వర్షాకాలం వస్తే పిల్లలను చూడాలి. వాళ్ళు మోకాళ్ళ పైకి దుస్తులు పైకి అనుకొని వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఇది. అందుకే మేము మా గ్రామ పంచాయతీ మాకు కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కూడా మాకు ఎటువంటి అందలేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా ఇటువరకు అందలేదు. ఓన్లీ ఆ గ్రామ మచ్చుపేట గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయి, ఆ గ్రామ పంచాయతీనే అభివృద్ధి చెందు చేసుకుంటారు తప్ప మా శుక్రవారం పేటనైతే అభివృద్ధికి తీసుకురాలేదు ఇదివరకు. మేము అందుకే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కోరుచున్నాం ఒకటే మాట, మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి కోరుచున్నాం. దీనికోసం మేము ఎంతవరకైనా త్యాగం చేస్తాం. మేము నిరాహార దీక్షకైనా సిద్ధం. కంపల్సరీ మాకు నూతన